ఇక్కడ నాకు బాగా హైవేలు నచ్చింది ఏంటంటే సర్వీస్ రోడ్ ఉంది దీనికి అండ్ హైవే కూడా ఇది కొత్త బండి కాబట్టి నాకు టాప్ స్పీడ్ ఎంత ఏంది అని చెక్ చేయాలనిపించట్లే ఓరే నాయుడు ఈ గాలికి అసలు సౌండ్ రికార్డ్ అవుతుందో లేదో కూడా అర్థం కావట్లే వచ్చేసినాం అప్పుడే ఇవ్వండి రైట్ సైడ్ అమ్మో ఏంది ఈరోజు ఎన్ని వెహికల్ ఉన్నాయి రిజిస్ట్రేషన్కి చాలా ఉన్నాయి ఒక్కసారి చూడండి పికప్ నా లైఫ్ లో ఇంత మంచి బైక్ తోలుతా అనుకోలేదు అసలు సూపర్ బైక్ అంటే నాకు చాలా ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ బైస్ అండ్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నూతన్కల్ సో ఇప్పుడు మనం బైక్ రిజిస్ట్రేషన్ చేయించడానికి అయితే వెళ్తున్నాం అంటే స్లాట్ బుక్ చేసిన ఆల్రెడీ నేను ఈ రోజే అంటే నిన్న బుక్ చేసిన స్లాట్ ఈ రోజుకి సో యాక్చువల్లీ ఈ రోజు ఏందో కానీ మరి ఏదో ఒక పోలీస్ వాళ్ళది ఎగ్జామ్ ఉందంట దానికోసం డ్రైవింగ్ లైసెన్స్లు దానికోసం ఈరోజు స్లాట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ రోజు వస్తుందో రాదో అని చెప్పి చెప్పారు కానీ లక్కీగా అయితే మనకి అయితే వచ్చింది ఈరోజే చూడండి మంచిగా ఫ్యాన్ వేసిన ఆడొక ఫ్యాన్ తిరుగుతుంది అక్కడ ఒక కుక్క ఉంది ఇక్కడ ఒకటి ఉందా ఇంకొక బుడ్డి కుక్క ఉంటుంది టామీ అని చిన్నది అంటే అది కొంచెం పెద్దగా అయిందిలేండి ఇప్పుడు ఇంకోటి అక్కడ కాళ్ళు కనిపిస్తున్నాయి అది ఇంకోటి దాని కింద పండింది మొత్తం నాలుగు ఉన్నాయి వీటికి అన్ని దెబ్బలే ఉంటాయి చూడండి బయట ఒక రెండు మూడు వేరే గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగ్కి దీనికి పడదు ఇంకా దీన్ని మామూలుగా అది కొరికి కొరికి పెడతాయి వీటిని అందుకే ఇంక అప్పటి నుంచి మా ఇంట్లోనే అలవాటు అయిపోయినాయి లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి అనుకుంటా ఇక్కడే ఉంటున్నాయి ఇక్కడే తింటున్నాయి అండ్ పక్కన ఈ షట్టర్ ఉంది కదా ఇంట్లో అంతే ఖాళీగా ఇంట్లో తిందాం నైట్ అయితే ఇంట్లో పడుకోవడం ఉదయం అంతా ఇక్కడ ఫ్యాన్లు మాత్రం ఖచ్చితంగా వేయాలి ఫ్యాన్లు వేయలేదంటే ఏం లేదు ఇంకో బుడ్డోడు ఉంటాడు వాడికి మాత్రం ఏసీ ఆడ ఏసీ లోపల పడుకున్నాడు తర్వాత చూపిస్తాను నేను షూ వేసుకున్నాక మళ్ళీ లోపల పోవాలంటే కష్టం నేను ఆర్టీ ఏజెంట్కి కూడా ఫోన్ చేసినా రమ్మని చెప్పారు సో ఇక్కడ నుంచి నేను 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఒక కొత్త హైవే పడ్డదని చెప్పాను కదా మీకు లాస్ట్ బ్లాగ్లో ఆ కొత్త హైవే మించే ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తా జై శ్రీరామ్ పెట్రోల్ కొట్టుకొని పోతే అయిపోతుందా అక్కడ కొట్టిద్దామా వేరే దగ్గర అక్కడ కొట్టిద్దాం ఫుల్ ట్యాంక్ 109 అంది పూజ చేయించిన సో ఇది మళ్ళీ ఒక 200 కిలోమీటర్స్కి మళ్ళీ అయిపోతుంది ఓకే చాలు 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 కిచెన్కి వెళ్తున్నా ఇంకా చేపిలేదు ఈరోజే పూజ అయిపోయింది ఈరోజే రిజిస్ట్రేషన్ సరే ఇక్కడే మన సూర్యాపేటలోనే సరే ఓకే అన్న రైట్ ఇంత చెట్టు కింద నాకు ఒక ఫోన్ వచ్చింది వేరే ఒక కంపెనీ నుంచి అదే మాట్లాడుతూ ఉన్నా చెమటలు అయితే తడిచిపోయినాయి నేను ట్రావెలింగ్లో రైడ్లో ఉంటే ఆయనకు అంత సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు మరి ఎందుకో రిజిస్ట్రేషన్కి లేట్ అయిపోతుంది ఎన్ని ఫోన్లు వస్తున్నాయి అయ్యో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినా లేను అంత దూరం ఏం లేదు ఈ ఎండకి నిజం చెప్తున్నా కదా బ్లాగ్ చేయాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఏదో చిరాగ్గా ఉంది ఎంత వాటర్ తాగినా కూడా ఫుల్ డిహైడ్రేట్ అయిపోతున్నాం అయ్యో నేను ఈ దండ తీద్దాం అనుకున్నా కానీ ఏమో అట్లనే ఉంచేసినా ఇంకా ఈరోజే కదా పూజ అయింది కనీసం ఒక్కరోజన్నా ఉంచుదామని దీని అగ్రెసివ్నెస్ అయితే నాకు మస్తు నచ్చింది అసలు ఎట్లుంది పికప్ గమ్మున రుక్తున్నది ఇక్కడ ఏందో పోలీసులు మొత్తం చెక్కింగ్ పెట్టారు అన్ని వెహికల్స్ని చెక్ చేస్తూ ఉన్నారు ఫైన్లు రాస్తున్నారు అనుకుంటా రే నాయను ఈ గాలికి నేనే వెనక్కి పోయేటట్టున్నా నేను చెప్పిన కదా ఇదే ఆ కొత్త హైవే ఒక షెడ్ వేసుకొని జాగ్రత్తతోని ఇక్కడ దిగుంటా చూడండి ఇక్కడే ఫొటోస్ అయ్యి ఎంత పెద్ద రోడ్డు వచ్చిందో చూడండి ఇది సూర్యాపేట రాకముందే అన్నమాట ఇంకొక 7-8 కిలోమీటర్స్ ఉంది అనగా సూర్యాపేటకి హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళడానికి హైవే ఇది
ఇప్పుడు మీకు ఎంత ఖాళీ ఉంది కదా, నెక్స్ట్ నేను మళ్ళీ నేను ఇప్పుడు చిల్లి ఇటు సైడ్ వెళ్ళేసి వస్తాను కదా, అప్పుడు చూడండి ఎంత ఫుల్ జన అంటే ఫుల్ వెహికల్స్తో నిండిపోయి ఉంటుందో. ఇక్కడ నాకు బాగా ఈ హైవేలో నచ్చింది ఏంటంటే సర్వీస్ రోడ్డు ఉంది దీనికి, అండ్ హైవే కూడా ఫ్యూచర్ని కూడా వీళ్ళు ప్రెడిక్ట్ చేసేసేసి రోడ్డు. నాకు ఒకటి అనిపించింది, ఫోర్ లేన్ కన్నా సిక్స్ లేన్ వేస్తే కొంచెం మంచిగా ఉండేదేమో, నెక్స్ట్ ఒక 20-30 ఇయర్స్ వరకు ఇంకా దీన్ని ముట్టుకోవాల్సిన అవసరం ఉండకపోయేది అనిపించింది. తెలియదు ఇక వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అయినా సర్వీస్ రోడ్డు ఉంది కాబట్టి అవసరం లేదు. అంత మంచి సర్వీస్ రోడ్డు ఉంది, ఇక్కడ ఎంత రోడ్డు ఉందో ఆల్మోస్ట్ ఇందులో హాఫ్ ఉన్నట్టు ఉంది సర్వీస్ రోడ్డు. ఇది కొత్త బండి కాబట్టి నాకు టాప్ స్పీడ్ ఎంత ఏంది అని చెక్ చేయాలనిపించట్లే. 6000 ఆర్పిఎమ్మా ఇది, అసలు ఆ 6000 ఆర్పిఎం దాటకూడదు, అంటే 140 స్పీడ్ దాటద్దు ఫస్ట్ సర్వీసింగ్ వరకు. ఓరే నాయుడు ఈ గాలికి అసలు సౌండ్ రికార్డ్ అవుతుందో లేదో కూడా అర్థం కావట్లే, ఫుల్ వస్తున్నది గాలి ఇక్కడ. మంది ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయాక మళ్ళీ ఏమన్నా చేయాలనుకుంటే తీట పనులు ఇక్కడ చేయొచ్చు. ఇదే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయి ఇటు తిరిగేస్తే కథం ఆర్టీఐ ఆఫీసే లెఫ్ట్ సైడ్, జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వచ్చేసినాం. ఒకప్పుడు మేము ఎట్లా వెళ్ళాలంటే ఇట్లా సూర్యాపేట వెళ్ళాలి, 7 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ ఇట్లా రావాలి చుట్టూ తిరిగి. ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది సూర్యాపేట నుంచి జనగం వెళ్ళే రోడ్డు. కరెక్టే వస్తున్నానా, నేను దారి తప్పిన్నా, ఇటే కదా వచ్చేసినాం అప్పుడే. ఇవ్వండి రైట్ సైడ్. అమ్మో ఏంది ఈరోజు ఎన్ని వెహికల్ ఉన్నాయి రిజిస్ట్రేషన్కి, చాలే ఉన్నాయి. ఇదే సూర్యాపేట రిజిస్ట్రేషన్ ఆఫీసు, అడ పెడతాం బండి. అయ్యా ఇక్కడ నో పార్కింగ్ అనేది ఇడే పెట్టారు, కానీ అటు సైడ్ అయ్యో పార్క్ చేయడానికి మరి ఇంకా వేరే ప్లేస్ లేదు. నాకు కొన్ని పేపర్స్లో నేను సైన్ చేసిన పేపర్స్ మొత్తం కూడా అన్నీ ఒక పిన్ పంచి కొట్టేసారు ఆర్డర్ వైజ్గా పెట్టేసి. ఆ పేపర్లు వీళ్ళకి ఇచ్చేస్తే ఇంకా నేను ఫోటో దిగి సైన్ పెట్టాలనుకుంటా. ఇదేమో ఇన్సూరెన్స్ సెట్ ఇది, ఇన్సూరెన్స్ నా దగ్గర ఉండాలి. అమ్మో ఎండ చంపేస్తుంది. రిజిస్ట్రేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. లైన్లో నిలబడి ఫోటో దిగిన తర్వాత మన ఆర్టీఐ ఆఫీసర్ గారు చూసుకున్నారు ఇంజన్ నెంబర్ చాసిస్ నెంబర్ కరెక్టా కదా అని. అంతే సింపుల్. ఈ దగ్గర ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ గారు నిన్న ఒక సిరప్ రాసిరు నాకు, కానీ అది వేసుకుంటే ఏంటంటే ఫుల్ నిద్ర వస్తుంది. నేను మార్నింగ్ మళ్ళీ ఇప్పుడు పూజ కోసం అని చెప్పి లేవాలా, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉంది అందుకని చెప్పేసి నేను ఇంకా సిరప్ తాగలే, ఎందుకంటే ఫుల్ సెడేషన్ వస్తుంది అది. అమ్మయ్యా ఇక ఇప్పుడు అయిపోయింది రిజిస్ట్రేషన్, బండి బైక్కి నెంబర్ కూడా వచ్చింది. ముందల బైక్ ఏంటంటే స్టిక్కర్ వేయించాలి, ఎందుకంటే ఈ బండికి అంట ముందల నెంబర్ ప్లేట్ రాదంట. మనం దాని బదులు స్టిక్కర్ వేయించేసేసి వెనక నెంబర్ ప్లేట్ వేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అసలు ఇక్కడ నెంబర్ ప్లేట్ పెట్టడానికి రాడ్డే ఇయ్యలేదు. మన అన్నించి పెడతారు నెంబర్ ప్లేట్, అరే ఇట్లా వెళ్ళిపోతే అయిపోయింది. ఇప్పుడు ఎదురుగా వచ్చింది కదా హైవే, ఇది సూర్యాపేట మన విజయవాడ హైదరాబాద్ హైవే. ఇది ఇప్పుడు మనం ఎక్కబోయేది రిజిస్ట్రేషన్ అయిపోయింది. అమ్మాయి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నావు ఇది కూడా రిజిస్ట్రేషన్ చేపియాలా అని చెప్పేసి. ఆ నెంబర్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి నాకు మెయిన్, ఇంకా 0777 నెంబర్ ఉంది కదా అదే ఉండాలా అని చెప్పేసి అనుకున్నా. రెండు ఉన్నాయి 0777లు, జేలో ఒకటి ఉంది, బీలో ఒకటి ఉంది. బీ తీసుకుందాం ఈసారి అనుకున్నా, వచ్చేసింది మనకి. ఇంకేం లేదు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా. అరే గ్లౌజ్ ఎక్కడ పెట్టినా అయి, బ్యాగ్లో వేసినట్టున్నా. ఇందాకే ఫుల్ ట్యాంక్ కొట్టించేసిన కదా, ఇప్పుడు చూడండి ఒకటప్పుడే ఒక పాయింట్ పోయింది, బాగా పోతున్నది. పెట్రోల్ అయితే జుమ్ 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 అని తాగేస్తున్నది. అంటే నాకు మన టైగర్లో చాలా కిలోమీటర్లు పోయిన తర్వాతనే ఒక పాయింట్ తగ్గుతుంది కదా, అది చూసి చూసి అలవాటే ఏం తప్ప అప్పుడే అయిపోతుంది పెట్రోల్ అన్న ఫీల్ వస్తుంది. అబ్బా ఇప్పుడే మంచిగా పొట్టలో ఒక సోడా వేసేసిన చల్లగా ఉన్నది, ఎంత అంటే అంత డీహైడ్రేట్ అయిపోతున్నా అసలుకి.
ఈ బండి ఏంటంటే సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, మనం ఎంత చిన్నగా పోయినా కానీ చూసేటోళ్ళకి కొంచెం ఇంత స్పీడ్లో పోదని అన్న ఫీల్ వస్తుంది. 400 కిలోమీటర్స్ రేపు ఎల్లుండి ఇంకొక రైడ్ అనుకుంటున్నా, ఒక చిన్న రైడ్. నా లైఫ్లో కూడా అనుకోలేదు నేనైతే సూపర్ బైక్ తోలుతానని. ఇది సూపర్ బైక్ తోలాలైతే నాకు చాలా డ్రీమ్ ఉండేది, కాకపోతే మా అన్నయ్య ఉన్న బైకే తోలుతాను ఫస్ట్ టైం అనుకుని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ ఫీలింగ్ అయితే మామూలుగా లేదు, రొమ్మ నాకు రైడింగ్ గేర్ లేకపోతే మాత్రం చాలా కష్టం ఇది తోలాలంటే. నాకైతే ఫుల్ భయం అవుతుంది. ఇది వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది, మొత్తం దీన్ని పడుకొని తోలాల్సి వస్తుంది. మా అన్నయ్య ట్రయాంప్ అయితే నేను ఎప్పుడూ తోలలేదు, ఎందుకంటే అది ఇంకా కాళ్ళు అందవు. ఇదే కొంచెం లైట్గా కష్టంగా అందుతుంది. బ్రేక్ అయితే మాత్రం ఎక్కడ కొడితే అక్కడ అందుతుంది. ఒక్కసారి చూడండి పికప్. అమ్మో నా భయం అవుతుంది. 140 అట్లా ఆల్మోస్ట్ కొంచెం ఇట్లా అంటే కదా నా హార్ట్ బీట్ అయితే. ఈ బండి ఎంత పోతుందో దానికి డబల్కి డబల్ ఎంత అంత స్పీడ్ కొట్టుకుంటుంది. దీంతో అయితే కరెక్ట్ రోడ్ మంచిగా ఉంటే 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి బంగ్లాకి. 10 మినిట్స్ కూడా తక్కువే, ఏ ట్రాఫిక్ లేకపోతే మాత్రం ఇంకా రిటర్న్ అయిపోతాం. సూపర్ బైక్ పికప్ ఎట్లా ఉందో మనం చెక్ చేద్దాం. ఒక్కసారి బీఎండబ్ల్యూ పికప్ ఎట్లా ఉందో మనం చెక్ చేద్దాం. దేవుడా వామ్మో, జస్ట్ 3 సెకండ్స్లోనే 100 క్రాస్ అయిపోయింది. 3 కూడా కాదు అమ్మా, నాకు ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. నా లైఫ్లో ఇంత మంచి బైక్ తోలుతాను కూడా, అసలు సూపర్ బైక్ అంటే నాకు చాలా ఇష్టం. బాబ్బాబ్బా మామూలుగా లేదు బైక్ అయితే. పికప్ మాత్రం నాకు తెలిసి ఇక అసలు సూపర్ బైక్ అంటే సూపర్ బైక్ అంతే. ఇక ఈ బైక్ తోలిన తర్వాత వేరే ఏ బైక్ తోలినా కానీ అసలు ఏమనిపించదు. ఎట్లా అనిపించింది? రైడింగ్ గేర్ లేకపోతే మాత్రం అస్సలు తోలలేం కదా. ఇట్లా పోతుంటే అది వెనక ఫోర్స్లో నేనే వెనక్కి వెళ్ళిపోతున్నా. హార్ట్ బీట్ ఎట్లా కొట్టుకుంటారు వీడియోలు రికార్డ్ అయితే తెలుస్తాయి. కరెక్ట్ 5 సెకండ్స్ కూడా పట్టలే 100 క్రాస్ అండి. 3 సెకండ్స్ కూడా జస్ట్ 2 సెకండ్స్కి 100 క్రాస్ అండి స్పీడ్. ఫస్ట్ గేర్లోనే సెకండ్ గేర్ వేసి ఇమ్మడే బామ్మో. ఇంకా నేను హైదరాబాద్కి కూడా స్టార్ట్ అయిపోతున్నా. నార్మల్గా నేను 4 o'clock 5 o'clock ఆ టైంలో బయలుదేరదాం అనుకున్నా, కానీ ఇక్కడ 6 వరకు కూడా ఫుల్ ఎండ. బయటికి వచ్చినా అంటే అమ్మా అనిపిస్తున్నది, అంత ఎండ ఉంది. అందుకని చెప్పేసి ఇక కొంచెం సన్సెట్ అయిపోయిన తర్వాతే స్టార్ట్ అవుతున్నా. ఎందుకంటే ఈ రైడింగ్ గేర్ ఇవన్నీ వేసుకొని ఈ ఎండ తోలాలంటే బండి నాకైతే ఘోరాతి ఘోరంగా ఉంది పరిస్థితి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని పిక్కిల్స్ అవి తీసుకొని వెళ్తున్నా, వాటి వల్ల ఇంకా బ్యాగ్ అంతా ఫుల్ బరువు అయిపోయింది. బ్యాగ్ వస్తున్నా కూడా బ్యాగ్ నన్ను వెనక్కి గుంజుతా ఉన్నది. అవునా? ఏమే బాగేనా? తిన్నావా? ఏం కూర? కనిపించారు నిన్న, మాట్లాడినా. షాప్ కాల్ లేవా? షాప్ కాల్ లేవా? ఓకే సరే, వెళ్తున్నా హైదరాబాద్. మరి మళ్ళీ కలుద్దాం. మళ్ళీ వస్తా. హాయ్ బ్రో. మళ్ళీ తెలియదు, నేను వస్తా మళ్ళీ. అర్జెంట్ ఏం లేదుగా, నేను చెప్తాలే నీకు. హాయ్ బ్రో. హాయ్ హాయ్. హైదరాబాద్కి? ఓకే. మీది ఎక్కడ, ఏ ఊరు? అవునా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే.
అర్థం కాలేదు. నేను చేంజ్ చేయను బ్రో, అది ఎట్లుంటే అట్లా ఉంచుతా. అయింది ఈరోజే. ఓకే బ్రో, తెలియదు బ్రో ఇంకా. ఓకే బాయ్. మెసేజ్ పెట్టు వాట్సాప్లో, నేను చేస్తా. బాయ్ బాయ్. అమ్మాయి నాకైతే ఇట్లా నిలబడుతుంటే ఎంత చెమటలు వస్తున్నాయంటే లోపల ఘోరాతి ఘోరంగా వస్తున్నాయి చెమటలు. లోపల సగం తడిచిపోయింది అప్పుడే. నేను ఒక 2.5 అవర్స్లో ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. నేను అదే ఆలోచిస్తున్నాను, ఎట్లా అంటే ఇప్పుడు ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఎల్బీ నగర్ నుంచి అటు సైడ్ పోవాలంటే సర్వీస్ రోడ్లో నుంచి వెళ్దాం అనుకుంటున్నా. అది బెటర్, కొన్ని కిలోమీటర్లు ఎక్కువ వచ్చినా కూడా ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు.